మొదటి కొరింథీ పత్రిక మన ధ్యానం కొరకు చదివే వాళ్ళు మైకులు రెడీగా పెట్టుకోండి. మొదటి కొరింథీ 15వ అధ్యాయం చదువుదాం. అయినను నేనేమయ్యున్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడయ్యున్న దేవుని కృపయే. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో పౌలు 14 పర్యాయాలు పత్రికలు రాశారు. రోమా పత్రిక దగ్గర నుంచి ఫిలిమోను పత్రిక వరకు పౌలు పలు సందర్భాల్లో ఒక పత్రిక సరిపోద్దనుకున్నప్పుడు ఒక పత్రికతో సరిపెట్టారు, అంటే ఒక ఉత్తరంతో. కొరింథీయులతో మాట్లాడటానికి ఒక ఉత్తరంతో సరిపోలా. 2వ ఉత్తరం చాలా ఘాటుగా, కర్ర తీసుకుని మీ దగ్గరికి వస్తున్నాను అన్నాడు. బెత్తం పట్టుకుని మీ దగ్గరికి వస్తున్నాను అన్నాడు. తర్వాత పరిశుద్ధత విషయంలో జారిపోయినటువంటి తెసలోనికలో ఉన్న సంఘాన్ని మరలా పురిగొల్పటానికి, వారిలో ఉన్న సందేహ సంశయాలను మార్చటానికి 2వ ఉత్తరం రాశారు. అలాగూ తిమోతికి కూడా 2 సార్లు రాశారు. ఇలాగూ పలు రకాలుగా నమ్మిన వారిని క్రీస్తునందు స్థిరపరచటానికి, వారిని బలవంతులుగా దేవుని రాజ్యం కొరకు స్థిరపరచటానికి తన వంతు 100% కృషి చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పౌలు ఒక్కడే. బెన్యామీను గోత్రికుడు, రోమా పౌరసత్వం సంపాదించిన వాడు, గమానియేలు పాదము దగ్గర తర్బీదు పొందినవాడు, ఈ రీతిగా చాలా యోగ్యతలు కలిగిన వాడు పౌలు. ఈ పౌలు కొరింథీ పత్రిక మనం చదివాం 15:10. అయినా సరే నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వల్ల అయ్యాను. ఇక 2వ మాట, అందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడ్డాను, అయితే ప్రయాసపడింది నేను కాదు, తోడై ఉన్న దేవుని కృపయే. నేను ఏమై ఉన్నానో, గట్టిగా, దేవుని దయ లేక దేవుని కృప. ప్రయాసపడింది నేను కాదు, గట్టిగా. ఒక దేవుని బిడ్డ తన యోగ్యత చెప్పుకోవాల్సిన అవసరం లేదు. గత రాత్రి చెప్పినట్టుగా, గత రాత్రి మనం ధ్యానం చేసినట్టుగా, గురుతులు కనపడాలి. ఏమిటి ఈ గురుతులు? ఆమేన్. ఈ గురుతులు బలాన్ని తీసుకురావాలి. ఈరోజు మన ధ్యానాంశం దేవుని పిల్లల యుక్తిత్వము. అందరు చెప్పండి, దేవుని పిల్లలైన వాళ్ళంతా ఆమేన్. మీ పక్క వాళ్ళు చెప్పండి, నా దేవుని యందు నాకున్న యుక్తిత్వం, నా యుక్తిత్వము. ప్రతి మనిషిలో ఏదో ఒక బలం ఉంటుంది, బలహీనత ఉంటుంది. నీ బలము నీ బిడ్డే కావచ్చు, భర్తే కావచ్చు, భార్యనే కావచ్చు, లేక నీ స్థాయి కావచ్చు. నీ బలహీనత కూడా అదే స్థితిలో, అదే రేంజ్లో ఉండొచ్చు. దేవుని పిల్లల యుక్తిత్వం దేని మీద ఆధారపడి ఉందంటే 2 మీద. 1 మాట, 2 చేత. గట్టి చెప్పండి, 1 మాట, 2 చేత. ఈ 2 కలిసినప్పుడే జోడెడ్ల బండిలాగా ఆ వ్యవసాయం అనేటువంటి పరిశ్రమ, లేక ఆ కుటుంబం, ఆ సంఘం, వ్యవస్థ ముందుకు బరువు లాక్కెళ్తూ వెళ్ళిపోద్ది. మాట చేతలో ఏది తేడా వచ్చినా విశ్వాస జీవితం యొక్క వ్యక్తిత్వం, ఆ వ్యక్తి యొక్క వ్యక్తిగత జీవితం పగిలిన పాత్రలాగా పటాపంచలైపోద్ది. అందుకనే భక్త పౌలు చెప్పిన ప్రత్యేకమైన మాట, నేనేమయ్యున్నాను దేవుని కృప, ప్రయాసపడింది నేను కాదు. గట్టిగా చెప్పండి,
నీకోసం ఎంత చాకరీ చేశానురా, ఎంత పని చేశానురా. సాధారణంగా మనం చెప్పుకుంటాం చేసావు గనక. అదే దేవుని విషయంలోకి వస్తే ఒక సంఘం కొరకు, ఒక వ్యవస్థ కొరకు, ఒక కుటుంబం కొరకు నీవు ప్రయాసపడి వారి కొరకు అహోరాత్రులు కనిపెట్టి ప్రార్థన చేసి వారి దగ్గరికి వెళ్ళి, వారి దగ్గరికి వెళ్ళేటప్పుడు వెళ్ళిన తర్వాత ఎన్నో ఎదురు దెబ్బలు, చెడు మాటలు కూడా పడి నిలబడ్డావంటే ప్రభువునందు నీ ప్రయాసం వ్యర్థం కాదు. నీ కుటుంబం కొరకు పడిన ప్రయాసం ఇది అంటా చూసారా, నువ్వు కన్న బిడ్డలు పిల్లలు గోంగూరలో, మీరే చెప్పారు మైక్లో, గోంగూరలో అసలు తెలియదు మనకి, ఎప్పుడైనా గోంగూర తీస్తే కదా సీను కదా, గోంగూరలో పురుగనండి, కరివేపాకు ఎక్కువ పట్టవమ్మ, అది సుగంధం. మరి దేని పడుద్ది పురుగు? గోంగూర. మరి అందుకు చెప్పండి, తోటకూర పురుగు అంటారు, గోంగూర పురుగు అంటారు. అధికమైన విటమిన్స్ కలిగినవి గోంగూర, తోటకూర. ఇక సుగంధాలు వెజ్జల్లేది. భారతదేశంలో చీపుగా దొరికేది, అమెరికా దేశంలో కాస్ట్లీగా దొరికేది. గట్టిగా డబ్బు కలిగిన వాళ్ళే కరివేపాకు కొనుక్కుంటారంట అక్కడ. మన వాళ్ళు ఇక్కడికి వస్తే దాన్ని ఎండబెట్టి పొడి చేసేసి, దయాదాక్ష్యం లేకుండా పొడి పొడి చేసేసి సీసాలో పడేసి పట్టుకెళ్తారంట. ఎందుకు ఈ తిప్పలంటే అక్కడ దొరకదు, ఏస్లీ కాస్ట్లీ. గోంగూర అయినా చించగిర అయినా ఇవన్నీ కూడా ఫ్రెష్గా దొరికే ఉంటాయి, ఇండియన్ మార్కెట్లో ఉంటాయంట, కానీ ఇక్కడ నుంచి పట్టుకెళ్ళడానికి ఎక్కువ అలవాటు చేసుకుంటారు. అది ఎండితే ఏంటి, గండితే ఏంటి. ఎండిన తోటకూర తీసుకెళ్ళి నీళ్ళలో ఒక అరగంట పడేస్తే ఆకులను నిలబడి రమ్మని పిలుస్తాయి. నిజమేనా? చించగిరి కూడా అంతే, ఎండిపోయింది ఆ నీళ్ళలో ఎండి, తర్వాత ఎట్లా ఉంటుంది, చెట్టు నుండి కోసులు కూర్చున్నట్టుగానే ఉంటుంది ఫ్రెష్గా. సరే అన్నట్టు పెడదాం. నువ్వు ఎంత చేసినా ఏం చేసినా ఆఖరికి నీ అన్నవాళ్ళు, నీ కుటుంబస్తులు గోంగూరలో పురుగును తీసేసినట్టుగా తీసేస్తారు. ఆ ప్రయాసక ఫలితం ఏంటండి అంటే చెప్పడానికి వీళ్ళే. చాలా కుటుంబాల్లో పేరెంట్స్ పడే బాధలు, పెద్దవాళ్ళు పడేటువంటి తిప్పలు అట్టాగుంటాయి. కానీ భక్త పౌలు చెప్పిన ప్రత్యేకమైన మాట, ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడయున్న దేవుని కృప. ఆమేన్. తర్వాత నేను ఏమై ఉన్నానో, దేవుని కృప. కృపా దయ ఈ రెండు కలిసి ఒక కుటుంబాన్ని, విశ్వాస జీవితాన్ని ముందుకు నడిపిస్తున్నాయి. ఇలా నడిచేటువంటి నీవు నేను మనం అందరం కూడా మన మాట ఎలాగుండాలి? ఆమేన్. చాలామంది ఆ ఇస్కరియోతు యూదా ఒకేసారి ప్రభువును సిలువుకు అప్పగిస్తే ఈనాడు రక్షింపబడిన వాళ్ళు, క్రీస్తుని తెలుసుకున్న వాళ్ళు వారి కష్టం వచ్చిన ప్రతిసారి కూడా క్రీస్తుని సిలువుకు అప్పగిస్తున్నారు. నమ్మితే అవునా కాదా? మనం చెప్పరే ఏంటి వాక్ రాట్ల బయటికి చెప్పండి. ఇస్కరియోతు యూదా ఒకేసారి సిలువకు అప్పగించాడు, కానీ ఈనాడు నమ్మినటువంటి వాళ్ళు కష్టం వచ్చిన ప్రతిసారి కూడా ఆ ప్రభువుని సిలువకు తీసుకెళ్తాను ఉన్నారు. ఈ మాటల్లో మార్పు రావాలి. నీ వ్యక్తిత్వంలో, మన వ్యక్తిత్వంలో మార్పు వస్తే దేవుడు సంతోషించిన దానికంటే ఎవరో సంతోషించరు. సౌలును ఏర్పాటు చేసుకున్నందుకు దేవుడు బాధపడ్డాడు, దావీదును ఏర్పాటు చేసుకున్నందుకు దేవుడు సంతోషించాడు. నీకు రక్షణ ఇచ్చి, ప్రాణభిక్ష పెట్టి, అపాయంలో తప్పించి, నిన్ను ఒక భార్యగా, భర్తగా చేసి, తల్లిగా తండ్రిగా చేసి, నీ బిడ్డల యొక్క ఔన్నత్యాన్ని, ఎదుగుదలను చూసే అవకాశాన్ని దేవుడు నీకు ఇచ్చాడు గనక, ఇంతకన్నా నీ జీవితానికి, మన జీవితానికి ఇంకేమన్నా కావాలా? గట్టిగా చెప్పండి. ఏమిచ్చిన చెల్లును నాదన్నది నీ కొరకే, నాదు పేద హృదయమేగా. ఏమిస్తే చెల్లుద్ది వాక్యంలో సెలవిచ్చింది మాట. వేలాది నదులంతా విస్తారమైన తైలం ఇచ్చినా నా రుణం తీరుతుందా? లేదు,
గర్భఫలమైన నా ప్రథమ పుత్రుణ్ణి నీకు ఇచ్చిన నా రుణం తీరుతుందా? ఏదిచ్చినా తీరదో. ఒక మనిషి చల్లటి మంచినీళ్ళు ఇస్తే ఎండాకాలంలో ఏం చెప్తాము? గట్టిగా థ్యాంక్స్ అంటాం. ఎందుకు? చల్లగా ఉంది కడుపు అనుకుంటాం. ఆ గ్లాసు నీళ్ళకి ఆ థ్యాంక్స్ సరిపోద్దలేదో నాకు తెలియదు. అందరితో అది అయిపోయింది. మరి ఇలా చెప్పాలంటే రాత్రి పడుకునేటప్పుడు బాగున్నావు, తెల్లారు లేచేటప్పుడు చాలా బాగున్నావు, అప్పుడు ఏం చెప్పాలి? మంచమా నీకు థ్యాంక్స్ అంటావా? కంచం దగ్గరికి వెళ్తే కంచమా నీకు థ్యాంక్స్, మంచం దగ్గరికి వెళ్తే మంచమా నీకు థ్యాంక్స్ అని చెప్తావా? ఏమీ లేదు. అది నువ్వు తినేదాకా భరించింది ఆ కంచం, కానీ కడిగేటప్పుడు ఇస్త్రీ కొడతావు దాని ముఖాన. నిజమేనా? నిజమే చెప్పండి. అంట్లు కడిగేటప్పుడు ఇస్త్రీ కొట్టకుండా ఉండేవాళ్ళు ఎంతమంది ఇక్కడ ఉన్నారు? ఎవరో చెప్పరు, అందరూ అంతే. దాన్ని ఇస్త్రీ కొడితే భర్త మీద కోపం, ఆ పిల్లల మీద కోపం ఉంటే దాని ఇప్పు పగిలింది. ఎవరు ఇప్పు? గట్టిగా చెప్పండి. కంచం, గట్టిగా కంచం. ఇక రాత్రి అంతా నిద్ర పట్టలేదు, ఏదో చిరాకు పొరాకు. ఆ దుప్పుడు మడిసేటప్పుడు టపా టపా ఆ దుప్పుడును కొడతారు పక్కన నిద్రవారికి, అంతే ఆ గోలకే. ఏంటండి మానవ జీవితం? ఎన్ని థ్యాంక్స్లు చెప్తే, ఎన్ని కృతజ్ఞతలు చెప్తే మన జీవితం దేవునికి అంకితం అవుద్ది? ఏమిచ్చినా చెల్లుతుంది. ఇలాంటి గొప్ప కార్యాలు మహాదేవుడు నీ జీవితంలో ఎన్నో 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 చేశాడు. అందుకు వాక్యం సెలవిస్తుంది, ఆయన చేసే కార్యాలు కంటికి కనపడవట, చెవికి వినపడవట, హృదయానికి అర్థం కావట. అదృశ్యుడైన దేవుడు అదృశ్యమైన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఎన్నో 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 చేశాడు. పనికి రాదు అనుకున్న నీ కుమార్తె ప్రయోజకురాలయ్యింది. పనికి రాడు అనుకున్న నీ కుమారుడు గట్టి మంచి ఉద్యోగస్తుడయ్యాడు. స్తోత్రం. ఒకసారి ఒక ఆయన చెప్పాడు, నీకెందుకు రా చదువు పడుద్దాయి, 7వ తరగతితో ఆపేసి ఇంటికాడ కూర్చో, 4 గొర్రెలు 4 గేదెలు కొనిస్తాను, అదే నీ బతుకు సాలన్నాడట. ఆ మాట ఇతనిలో కసిపించింది, పట్టుదల పెంచింది. అయ్యగారి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా నేను చాలా సమస్యలో ఉన్నా అన్నాడు. 7వ తరగతిలో చదివేవాడు బిడ్డకి సమస్య ఏంటి? భార్య అన్నా పిల్ల ఎవరు? 7వ తరగతి వాళ్ళకున్నారా? లేదు కదా. నీకు సమస్య ఏంటరా బాబు అని అడిగారట పాస్టర్ గారు. నేను బడుద్దాయినంట, అదేదో పెద్ద ఆఫ్రికా నుంచి వచ్చిన మాటలాగా అనుకున్నాడు కుర్రాడు. నేను బడుద్దాయినంట అంటే అర్థం ఏంటి అయ్యగారు అన్నాడు. నాకు తెలియదు బాబు అన్నాడంట అయ్యగారు. ఎందుకు లేనిపోయింది? కొన్ని కదిలించకూడదు, తప్పించుకో అంతే. మరి ఏం చేయమంటారు? 4 గేదెలంట, 4 మేకలంట, ఇది మా నాన్న కొనిస్తాడట, ఇదే నా లైఫ్ అట, వాటికి కూడా నేను తగనంట అన్నాడు. చాలా బాధగా చెప్తే, నువ్వు ఇక మీదట ప్రార్థన మానకుండా, పరిచర్య మానకుండా, ప్రార్థన అయిన తర్వాత చీపురు పట్టుకుని అందరూ వదిలిన ధూళిగా దులిపేసి ఊడ్చేసి మందిరం అంతా తడిగొట్టేసి తుడు అన్నాడట. అయ్యగారు ఇంట్లో నీళ్లే ముంచుకోని అన్నాడు. ఇంట్లో ముంచుకోగానకే నీ బతికెట్ అయింది. మందిరంలో దేవుని పనిచేయి, దేవుడు నీ పని చేస్తాడు. దేవుని సన్నిధిలో పరిచర్యలో నీ ఉంటే దేవుడు నీ భవిష్యత్తుకి పునాదేస్తాడు. ఆయన చేసే కార్యాలు అప్పుడే స్టార్ట్ అవుతాయని చెప్పారట. నీ పిల్లలకు అది నేర్పించండి. నేను వెళ్తున్నాను కదా నాన్న, తలుపులేసి కనీసం 12 ఇంటికెళ్ళ రాయ్యా రామ్మ అని చెప్పాగండి పిల్లలకి. అదే అలవాటు అవుద్ది, వాళ్ళ భవిష్యత్తు నువ్వే పాడు చేసిన దాని వాడు అవుతావు. ఈ బిడ్డడు అదే పట్టుకున్నాడు. ఇక పొద్దున్నే రావటం, చిన్న మందిరం, దానిలో ఆ సాపలు వేయటం, నీళ్లు పెట్టడం, అన్నీ రెడీ చేసి అట కూర్చునేవాడట. 2 సంవత్సరాలు అయిన తర్వాత, అయ్యా నేనేం చేయాలి, నువ్వు చదువు మానబాకరా బాబు వెళ్ళు అన్నారు. అలా 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 10th క్లాస్ గట్టెక్కాడు. 1st క్లాస్ వచ్చింది. ఆ రోజుల్లో అది ఇదేం లేదు, పాస్ అయ్యారా లేదా అంతవరకే కావాలి, గ్రేడింగ్ రోడింగ్ ఏం లేదు. ఆ తర్వాత చదువులో వెనక్కి తిరగలేదు. ఇక పీజీ చేశాడు, తర్వాత మాస్టర్స్ చేశాడు. మాస్టర్ అంటే అది డాక్టర్ని చేశాడు, డాక్టర్ చేశాడు, పిహెచ్డి చేశాడు. వెంటనే యూనివర్సిటీ నుంచి ఆయన కాల్ లెటర్ వచ్చింది,
నీకు దీంట్లో ప్రొఫెసర్గా జాబ్ ఇస్తున్నావన్నారు. పనికిరాని వాడు ఏమయ్యాడు? ప్రొఫెసర్ అయ్యాడో. ఆ మహాదేవుని సన్నిధిలో నీ మాట చేత నీ వ్యక్తిత్వం జాగ్రత్తగా కాపాడుకుంటే ఫలితాలు వచ్చే రోజులు ఉంటాయి. మీ పక్క వాళ్ళు చెప్పండి, మీకు ఫలితాలు వచ్చే రోజులు ఉంటాయి. మూడు సార్లు చెప్పండి, అటు ఇటు తిప్పి. ఆమేన్. కాస్త నవ్వుతో చెప్పండి, పళ్ళు బయటపడేసి, మీకు ఫలితాలు వచ్చే రోజు ఉంటాయి. ఇప్పుడు ఏతకాలం బిగునవుతుంది. ఇది గింజలు జల్లేటువంటి కాలం. కొన్ని చోట్ల ఆకుమళ్ళు, కొన్ని చోట్ల ఏతకాలం అంటే నాటు వేసే కాలం. నాటు వేస్తే కోతకొస్తావు, నాటు వేయకపోతే కోత కొయ్యు. కొస్తావా? అది నీ ఆహారమును నీళ్ళ మీద అయ్యి చాలా రోజుల తర్వాత అది కనపడుతుంది. అది మాట చేత. ప్రయాసపడింది నేను కాదండి, నాకు తోడయ్యున్న దేవుని కృప. స్తోత్రం. దేవుని పిల్లల మాట ఎలాగుండాలి? నీ మాటను బట్టే ఫలాలు రాబోతున్నాయి. నీ చేతను బట్టే దేవుడు ఫలితాలు ఇవ్వబోతున్నాడు. నా బతుకు ఇంతే, ఎప్పుడు ఇట్ట పట్టుకుంటే బతుకంతా ఇట్ట పట్టుకు బతకటం అంతే అంతే. నీ నోట మాట ఏదైతే వస్తుందో కొన్నిసార్లు దేవుడు దాన్ని ఆమోదముద్రేస్తాడు. ఆమేన్. అందుకని దేవుని పిల్లల వ్యక్తిత్వంలో వచ్చే బలహీనమైన మాటలేంటి? చాలా 190 మంది చేసే పనులు అయ్యే. ఒకటి చూడండి, మొదటి మాట యోబు గ్రంథంలో 1:22 జఫన్యా గ్రంథం 3 తీసుంచండి. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చెయ్యలేదు, దేవుడు అన్యాయము చేసెనని చెప్పలేదు. దేవుడు అన్యాయం చేసెనని చెప్పలేదు. అందరూ చూడండి ఆ మాట. మొదటి మాట, మన మాట ఎలాగుండాలి? లోకస్తుల మాట కంటే, సమాజంలో ఉన్న తీరు కంటే నీ తీరు వేరుగా ఉండాలి, నీ మాట వేరుగా ఉండాలి. వీటి విషయంలో దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. సాధారణంగా యోబు జీవితంలో, కుటుంబంలో జరిగిన సంభవాలు, జరిగిన విషయాలు ఈనాడు సమాజంలో, సంఘంలో ఎవరికీ జరగలేదు, ఎవరికీ జరగకూడదు. ఆమేన్. వరుసగా చెప్పుకుంటూ వస్తే ఉంది అనేటువంటి మాట ఒక్కటి కూడా లేదు యోబులో. అంతా పోయింది 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 అంతే. అంతేగాని సమృద్ధిగా ఉందనే మాట యోబు జీవితంలో రాలేదు. మొదటి భాగం నిండిన కుండ, రెండో భాగంలో పగిలిన కుండ. ఇదే ఆయన పరిస్థితి. పిల్లలు విందు చేసుకుంటున్నారు. ఆ విందు చేసుకున్నప్పుడే పిల్లలందరూ అక్కడే చచ్చిపోయారు. రెండో మాట, పంటలన్నీ పోయినాయి. రెండు, ఆస్తి అంతా కరిగిపోయింది. మూడు, నాలుగో చూస్తే ఆఖరికి ఆయన ఆరోగ్యం కూడా పోయింది. పోయింది పోయిందనే తప్ప ఉంది వచ్చిందనే మాట యోబు జీవితంలో రెండో భాగంలో లేదు గాక లేదు. ఇక నాలుగో చూస్తే భార్య వచ్చి అంటది, నువ్వు ఎందుకు బతకడం, చచ్చిపోమంటది. భర్త అవిటివాడైనా, కుంటివాడైనా, గుడ్డివాడైనా కట్టుకున్నందుకు, లేక భార్యాభర్తలుగా కొన్నాళ్ళు కాపురం చేసినందుకు ఒక భార్యాభర్తని కళ్ళల్లో పెట్టి చూసుకుంటుంది. అంతే కదా, భర్త భార్య అని కళ్ళల్లో పెట్టి చూసుకుంటాడు. ఇది సమాజంలో ఉన్న తీరి. చాలా వరకు పెళ్ళైనా వయసు వచ్చిన పిల్లలు రెక్కలు వచ్చిన పక్షుల్లాగా వెళ్ళిపోతారు. ఫస్ట్గా ఉంది వాళ్ళిద్దరే, చివరి వరకు ఉండేది ఇద్దరే. మధ్యలో వాళ్ళు మధ్యలోనే వెళ్ళిపోతారు. వెళ్ళిపోవటం అంటే ఎక్కడికో కాదండి, ఉద్యోగాల నిమిత్తం బ్రతుకు తిరుగు కొరకు వెళ్ళిపోతారు. పెళ్ళైనప్పుడే నవదంపతులు, పిల్లలు పుట్టి అందరూ అటు ఇటు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళే దంపతులు గట్టిగా. వృద్ధాప్యం, మానవ జీవితం 3 బాల్యకాలం, కౌమారం, వృద్ధాప్యం. వీటిలో మనిషి కాస్తన్నా సుఖంగా సంతోషంగా బతికేది ఎప్పుడంటే బాల్యకాలంలో ఏమీ తెలియదు, కష్టము నష్టం ఏమి తెలియదు. రెండోది ఏంటంటే యవ్వన కాలం,
ఒక ఆయన పాట పాడాడు కదా, ఉడుకు రక్తము ఉరకలు వేస్తుందట పాపం చేయమని పరుగులు తీసిద్దట. అదేంట్రా బాబు అంటే నా ఇష్టం అంటాడు. అదంతా ఇష్టం, ఎందుకు తాగా నా ఇష్టం అని అంటాడు. అదే వృద్ధాప్యం వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటి, వారి జీవిత విధానం ఏంటి, ఆఖరికి మిగిలేదు వాళ్ళిద్దరే. ఇద్దరే మిగిలిన ఒక ఆమె అదరా బెదరా ప్రార్థనకు వచ్చి అందరికంటే ముందు వెళ్ళిపోవడానికి దగ్గరికి వచ్చి, అయ్యా ప్రార్థన చేయండి నేను వెళ్ళిపోవాలంది. ఏంటమ్మా అంత తొందరపడుతున్నావు ఏంటన్నాను ఎప్పుడో, అయ్యా ముసలాయన ఒక్కడే ఉన్నాడు ఏంటి కాడ గడిగి చెప్పండి అంటే ఎలికలు ఎత్తుకుపోతాయా, ముసలాయన ఒక్కడే ఉన్నాడయ్యా అంది. అంటూ వెళ్ళి నేను స్నానం చేయించాలయ్యా అంది. ఆ తల్లికి చాలా చాలా వందనాలు చెప్పచ్చు. ఎవరికి స్నానం గట్టిగా, ముసలానికి స్నానం చేయించాలయ్యా, కాస్త అన్నం పెట్టాలయ్యా అంది. నీలాంటి భార్యలు ఉండబట్టే, నీలాంటి తల్లి లాంటి వాళ్ళు ఉండబట్టే సమాజం ఇంకా ఎట్ట ఉందనుకున్నాను నేను. ఆఖరికి ఉండేది ఇద్దరే. మరి ఆఖరికి ఉండేటువంటి భార్యాభర్తలు అంతా పోయిన తర్వాత ఈ భార్య ఏముందండి, నువ్వు కూడా చచ్చిపోరాదా అంత ఒకటే మాట. ఎలాగూ వెళ్తా వెళ్తా పాపాన్ని మూట కట్టుకుపోమ్మన్నట్టుగా దేవుణ్ణి తిట్టి చచ్చిపోంది. మరి ఇలాంటి పరిస్థితులు ఎవరికైనా సమాజంలో వచ్చినాయా, ఎవరికి రాకూడదు. మరి ఇంత కఠినమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి యోబు భార్య అని ఒక మాట అన్నాడా, ప్రకృతిలో జరిగిన విషయాలు అన్నాడా, దేవుణ్ణి దూషించాడా, ఈ విషయంలో యోబు ఏ పాపము చేయకుండా యెహోవా ఇచ్చెను. ఆ తర్వాత అధ్యాయంలో వచ్చిన వాళ్ళు చూస్తే యెహోవా ఇచ్చెను తీసుకొని పోయాను, యెహోవా నామమునకు గట్టిగా చెబుదాం స్తుతి కలుగునుగాక అన్నాడు. అంటే దీనిలో ఉన్న మర్మం ఏంటి, దేవుడు అన్యాయము చేయలేదు. సాధారణంగా కొన్ని దుఃఖ సంఘటనలు కుటుంబాల్లో జరిగినప్పుడు, నేను వాళ్ళ పరకృష్ణకి వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా నన్ను కాదులే కానీ వాళ్ళ బాధ వ్యక్తపరిచే మాట ఏంటంటే, దేవుడు ఎంత అన్యాయం చేశాడో చూశారా అన్నారు అంటారు. 190 మంది అదే మాట మాట్లాడుతున్నారు. దేవుని పిల్లలారా, దుఃఖం అనేది రాకూడదు, కుటుంబాల్లో వినాశనం అనేది జరగకూడదు. తమ కాలం ఎప్పుడొచ్చినో నరులు ఎరగరని బైబిల్ చెప్తుంది. ఇంకోటి, చేసిన క్రియలను బట్టి, వారి అక్రమ క్రియలను బట్టి, వారి పరిస్థితులను బట్టి మనిషి బతకటమా పోవటమా ఆధారపడి ఉంటుంది. కొంతవరకు వారి టైం ముగించబడటం అనేది దైవానుగ్రహం. దేవునిచ్చిన టైం కొరకు కూడా ఉండకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఏదో ఒకటి చేసుకుంటే అర్ధంతరంగా వారి జీవితాలు ముగించబడతాయి. అప్పుడు ఏమంటారు, ఆయన భర్త కూతురు భార్య ఎవరో ఒకళ్ళు దేవునికి వ్యతిరేకంగా నడిచాళ్ళే అందుకని ఇది జరిగింది అని అనరు. సన్నిధికి రమ్మన్న రాలేదు కదా అందుకని ఇలా జరిగింది అనరు. ఏదో జరగాల్సింది జరిగింది, తన టైం అయిపోయిందని అనరు. పుటిక్కిన అనే మాట ఏంటి గట్టిగా, దేవుడు అన్యాయము చేయుట అసంభవం రాయబడింది. వారి క్రియలను బట్టి, వారు చేసిన పరిస్థితులను బట్టి వస్తాయి. పలాన్ తింటే చచ్చిపోతారు, పలాన్ దాని జోలికి వెళ్తే ఆ జీవితం అయిపోద్ది. కామెర్లు వచ్చినాయి, కామెర్లు అంటే లివర్ మీద ప్రభావం చూపుతుంది. ఇటువంటి వ్యక్తి కొన్ని పదార్థాలు తినకూడదు. పిల్లచారు కానీ, కోడిగుడ్డు కానివ్వండి, మాంసం కానివ్వండి, ఇటువంటి చేప కానివ్వండి, కొన్ని రోజులు వాటి జోలికి వెళ్లకుండా ఉంటే ఈ లివర్ అంతా మరలా కవర్ అయ్యి ఈ జబ్బు పోయి ఆ పాయింట్లు తగ్గిపోయి కంట్రోల్లోకి వస్తుంది. లేదు నేను తినాల్సిందే, అసలుకి నీసు లేనిది, చేప లేనిది, మొక్క లేకపోతే ముద్ద ఎక్కదన్నారు. నీ ఇంట్లో పిల్లలకు బాగున్నప్పుడు ఆ రోజులు రాత్రి చెప్పినట్టుగా ఇక మీదట నేను తిన్ను అన్నాడు కదా. నీ వాళ్ళకి ఇబ్బంది కలుగుతున్నప్పుడు దాన్ని తమాయించుకుని తినకుండా ఉంటే వారి జీవితాన్ని నువ్వు కాపాడిన దానవు, కాపాడిన వాడు అవుతావు. ఆ బిడ్డకు తీసుకొచ్చి ఆ చేపల కూర ఇంకేదో పెట్టారు, వీడు తింటా ఉంటే వాడు చూస్తూ ఉంటాడా పాపం,
ఆ బిడ్డడు చూస్తూ ఉంటే వాడు పళ్ళి నిండా మొక్కలు వేస్తే గుటకా గుటకా మింగాడు. రెండో రోజున కడుపుని తెత్తుబ్బింది, లివర్లు పాడైపోయినాయి, లంగ్స్ ఎఫెక్ట్ వచ్చింది. తీసుకెళ్ళి లైఫ్ హాస్పిటల్లో పెట్టారు. 24 గంటలు జరగలేదు, చచ్చిపోయాడు. నా కవర్ వచ్చింది, వెళ్ళాను. మొట్టమొదటిగా అన్న మాట ఏంటో తెలుసా? మీరు ప్రార్థన చేశారు అంటే కొట్టకుండా అని చెప్పినట్టనమాట ఇది. మీరు ప్రార్థన చేశారు, నా బిడ్డ బతకలేదు, దేవుడు నాకు అన్యాయం చేశాడు అన్నారు. ఆ టైంలో ఎవరూ మాట్లాడకూడదు, ఎవరు మాట్లాడరు. వాళ్ళు ఓదార్స్తే పని మీదే ఉంటారు తప్ప ఆగు అనరు ఎవరు. వాళ్ళు తిట్టినా, వాళ్ళు అరిసినా, వాళ్ళు కొట్టినా సరే ఏమీ మాట్లాడరు. అసలు పొరపాటు ఎక్కడ జరిగింది? తినరాంది వేసి పెట్టావు, జీవితం అంతమైంది. చేతులారా చేతులారా చేసావు. ఒక మన సంఘంలోనే ఒక యవనస్తురాలు, ఇక్కడ కాదులే, అమ్మాయికి జబ్బు చేసింది. డాక్టర్లు చెప్తానే ఉన్నారు, ఈ అమ్మాయికి ఫలాన్ని ఉంది కనుక ఫలాన్ ఇంజెక్షన్ చేస్తే తొందరగా రికవర్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పారు. వీళ్ళు ఏం చేశారంటే అమ్మాయిని హాస్పిటల్ తీసుకెళ్లకుండా ఇంకా చూద్దాం ఇంకా చూద్దామని డిలే చేసి 4 రోజులు ఇంటికాడే పడుకోబెట్టారు. 5వ రోజున లేచి పడుకున్నటువంటి అమ్మాయి లేగలేదు, ఇక కన్ను మూసేసింది, అయిపోయింది. స్వయంకృత అపరాధమా కాదా? నీ చేతిలో ఏది ఉందో అది చేయటానికి ప్రయత్నం చేయి. నీ చేయి దాటిపోతే దేవా నీకని దేవునికి అప్పగించాలి. ఈ మధ్యలో ఏదన్నా జరిగితే, దేవుడు అన్యాయం చేశాడనే మాట కనుక నువ్వు అనగలిగితే, అంటే ఆ స్పీడ్లో వచ్చేస్తుంది, ఆ ఫ్లోలు అనేస్తారు, ఇకంతే. ఎవరున్నారో ఏంటో అనవసరం, ఇకంతే. అది కాస్త కక్కేసిన తర్వాత కానీ కడుపు చల్లబడుతున్నట్టుగా ఉంటుంది. జాగ్రత్త, భవిష్యత్తులో ఎవరి నోట నుండి ఈ మాట రాకుండానుగాక. యెహోవా అన్యాయం చేశాడని యోబు నోటి మాటలో కూడా అనలేదు. దేవుడు అన్యాయం చేశాడని చెప్పలేదు. అందుకనే యోబు జీవితాన్ని మరలా దేవుడు పునర్నిర్మాణం చేశాడు. వ్యాపారం అంటే లాభ నష్టాలు, అది సహజం. మనిషి అంటే ఆరోగ్యం రావచ్చు లేక అనారోగ్యం రావచ్చు. కొన్ని రోజులు బాగుండొచ్చు, బాగోపోవచ్చు. అన్నిటికీ దేవుడే కర్త అని పెద్దాక దేవుణ్ణి అంటే నీ జీవితాన్ని ఒక్క మాటకి కొన్ని సంవత్సరాలు వెనక్కి నెట్టేస్తావన్నమాట. మోషేని ఒక్క మాట 40 సంవత్సరాలు వెనక్కి నెట్టేసింది. ద్రోహులారా, ఈ బండలో నుంచి నేను మీకు నీళ్ళు రప్పించాలా అన్నాడు. ఈ లక్షల మంది ప్రజలు ఎదురు మాట్లాడలేదు, ఏం మాట్లాడలేదు. వాళ్ళు గొర్రెల్లాగానే ఉన్నారు. కానీ సృష్టికర్తన దేవుడు ఎట్లనగా మోషే తన పెదవులతో కాని మాట పలికాడు. నా ప్రజల్ని ద్రోహులను ఎందుకన్నాడు? ఎందుకన్నావును? అయ్యా దేవుడా, సకల విద్యలు నీకోసం వదిలిపెట్టానయ్యా, అదంతా అనవసరం. నీకోసమే 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణం చేశానయ్యా, అదంతా అనవసరం. వాళ్ళు రాళ్ళు ఎత్తితే రాళ్లతో కొడతా, మీదకొస్తే నిలబడ్డానయ్యా, వాళ్ళు తిడుతుంటే తిట్లు పడ్డానయ్యా, అవన్నీ అనవసరం. కానీ నా ప్రజల్ని ఎందుకన్నావు? నోరు జారావు గనక కనాను దేశాన్ని దూరం నుండి చూస్తావు, కానీ దానిలో ప్రవేశించవు. తొందరపాటు మాటలు నీ జీవితాన్ని వెనక్కి నెట్టేస్తాయి. దేవుడు అన్యాయం చేశాడని చెప్పాక ఈ ఉద్యోగం కాకపోతే దేవుడు ఇంకోటి ఇస్తాడు. ఆ కంచంలో 4 మెతుకులు లేకుండా దేవుడు నీ కుటుంబాన్ని చేయడో, ఇక్కడ చెప్పండి, కంచంలో 4 మెతుకులు రాకుండా దేవుడు చేయడో, యెహోవా నీతిమంతుని ఆకలి గొననీయడో. నీకు కావలసింది ఎప్పుడు రావాలో అప్పుడు రప్పిస్తాడు. ఒకటి ముఖ్యమైన మాట, దేవుని పిల్లల వ్యక్తిత్వం ఏంటంటే దేవుడు అన్యాయం చేశాడని చెప్పబాకండి. ఏది జరిగినా సరే, కీడు జరిగినా మేలు జరిగినా ఏది జరిగినప్పటికీ తమాంచుకు బతకటం అనేది విశ్వాస జీవిత లక్షణం. ఆమెన్. అదే యోబు జీవితాన్ని చాలా గొప్పగా తీసుకెళ్ళింది. యోబు కుమార్తెలంత అందగత్తెలట మరలా ఊజు దేశంలోనూ లేరు. దేశం అంటే ఒక ప్రాంతం, రాష్ట్రం అంటే ఒక ప్రాంతం. రాష్ట్రం కంటే దేశం పెద్దదే. దేశంలోనే లేకుండా అంటే అంత అందగత్తెల్ని మరలా దేవుడు ఇచ్చాడు. తన లైఫ్ను మరలా ఎస్టాబ్లిష్ చేశాడు, ఎక్స్టెన్షన్ చేశాడు. పోతాడనుకున్నటువంటి వాడు, మంచం పట్టిన వాడు, తొవినటువంటి నరికిన మొద్దు చిగురు పట్టినట్టుగా, ఎస్ఐ మొద్దు నుండి చిగురు పుట్టునన్నట్టుగా మరలా చిగురు పుట్టింది.
అదే యోబు గొప్పవాడవటం గల కారణం. నువ్వు కోల్పోయింది తిరిగి పొందాలంటే సనుగుళ్ళు మానండి. ఇశ్రాయేల్ ప్రజలు మోషే మీద దేవుని మీద పద్దాక సనుగుతున్నారు. ఒకసారి అన్నారు, ఐగుప్తు సమాధులు లేవని తెచ్చావా అంటారు. అక్కడ మంచి మాంసం ముక్కలు తినేవాళ్ళం ఉడికేటప్పుడే మాకు అవి లేవు, ఇక్కడ కాకరకాయలు లేవు, కేకరకాయలు లేవు అన్నారు. ఎన్ని రకాలుగానండి, ఎన్ని రకాలుగా ద్వేషించారు, దూషించారు. అక్కడ రాయబడింది సణుగుళ్ళు. సణిగి సంహారకుని చేత వాళ్ళు సంహరించబడ్డారే తప్ప విజయాన్ని వారు పొందుకోలేదు. బయలుదేరిన వాళ్ళు చాలామంది, రాయబడింది యోహాను సువార్తలో మన్నా తిన్న వాళ్ళందరూ మొన్న అయిపోయారు. దేవుని కొరకు నిలబడిన వాళ్ళే, న్యూట్రెండ్ మాత్రమే కదాన్ దేశంలో ప్రవేశించింది. తొందరపాటు మాటలు రానివ్వకండి. తర్వాత జెఫన్యా గ్రంథం త్వర త్వరగా తేండి, 3:5 15:20. అయితే న్యాయము తీర్చు యెహోవా దాని మధ్య ఉన్నాడు, ఆయన అక్రమము చేయువాడు కాడు. ఆమేన్. ఎక్కడ ఉన్నాడు? అరే, న్యాయము తీర్చు దేవుడు నీ పక్కన నీ మధ్యన ఉన్నాడు. ఆ తర్వాత 15వ వచనంలో తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు, ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. న్యాయము తీర్చువాడున్నాడు, రాజు మీ దగ్గర ఉన్నాడు, అపాయము మీకు సంభవింపదు. 20వ వచనం ఆ కాలమున మీరు చూచుచుండగా నేను మిమ్మల్ని చెరల నుండి రప్పించి మిమ్మల్ని సమకూర్చిన తర్వాత మిమ్మల్ని నడిపించను. రాటల్లది మైక్ రాటల్ల మిమ్మల్ని నడిపిస్తాను. స్తోత్రం. ఎవరు నడిపిస్తారు? బలహీనులు కాని వారిని దేవుడు నడిపిస్తాడు, వాళ్ళు నడుస్తారు. ప్రతి విషయానికి ఏంటో దేవుడు నా మీద చిన్న ఏజూపు చిన్న చూపు చూస్తున్నాడు, ఏదో ఇట చూస్తున్నా అనుభవకండి. యెహోవా కన్నులు మంచివారిని చెడ్డవారిని చూస్తున్నాయి. నీతిమంతుల మీదనో అనీతిమంతుల మీద ఒకే రీతిగా సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. అందరు పీల్చేది గాలి అదే, అందరూ తాగే నీళ్ళు అయ్యే, అందరూ తినేది కంచంలో ఆహారం అదే. నీ దేవుడు నిన్ను చిన్న చూపు చూడటం లేదు. శరీరం ఉన్న తర్వాత రోగాలు వృష్టిలు వస్తూ ఉంటాయి. కుటుంబం ఉన్న తర్వాత, మానవ జీవితం ఉన్న తర్వాత సంతోషాలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి. ఏది ఉన్నప్పటికీ ఇది నా వంతుల్లో ఉంది అని నమ్మాలి. ఆమేన్. అంత్యం వరకు నిలబడిన ఇలాంటి కాలాంతమందు నీ వంతులో నువ్వు నిలుస్తావని దానియేలు గ్రంథం 7:5 ఉంది. కాబట్టి మొదటి మాట, దేవుడు అన్యాయం చేశాడనే మాట దుఃఖ సమయంలో కానివ్వండి, ఏ సమయంలో కానివ్వండి, నీ నోట రాకుండా ఉప్పు నుంచే జాగ్రత్త పడాలి. అలా పడ్డావా, ఆ తర్వాత వచ్చే పరిస్థితులకి దేవుడు అక్కడ ఉండడు. న్యాయం తీర్చు యెహోవా మీ మధ్య ఉండడు. ఆయన నిన్ను నడిపించడానికి ఇష్టపడడం. చూడండి, పిల్లలకి ఏమైనా ఇచ్చామనుకోండి, జలక్కంట ఇద్దరు కూతుళ్ళు ఉన్నారంట, వాళ్ళు ఏమంటారు గట్టిగా? మన పిల్లల్లో కొందరు జలగలాంటి వాళ్ళు ఉంటారు, పట్టుకుని వదలరు, అంతే ఇవ్వు 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 అంటారు. ఒకసారి ఒక అమ్మ ఏమి ఇవ్వాలో పెళ్లి రోజున అన్నీ ఇచ్చేసింది. ఆ తర్వాత అందంట, అమ్మా మా ఆయన క్రిస్మస్ రావాలంటే మెళ్ళో పావా చైన, మెళ్ళో చైన్ కావాలంటున్నాడు అమ్మా అంటే, ఏమో కూతురు అడిగింది కదా అనుకుని ఆమె చైన్ తీసుకెళ్ళి దాన్ని ఇరగ్గొట్టేసి ముక్కలు చేయించేసి ఆయనకి సరిపడా చైన్ చేయించి ఇచ్చిందంట. ఈమెం పిచ్చి చేసుకుంది, ఆయనకేం బంగారం వేసింది. మళ్ళా 2వ సంవత్సరం మా ఆయనకి స్కూటర్ కావాలంటే, ఆ రోజుల్లో బజాజ్ స్కూటర్లు ఫేమస్లేండి, మా ఆయనకి స్కూటర్ కావాలంటే అమ్మ అది ఉంటేనే పండగకు వస్తాడంట, రాకపోతే అవడగొట్టాడు. అదే నిర్ణయం మీద ఉండండి. జీవితాంతం ఇస్తాను ఇస్తానుంటే ఎక్కడి నుంచి వస్తే? ఈ అమ్మ అందంట, అమ్మాయి ఉన్నాయి ఇచ్చాను, మా అమ్మమ్మ ఇచ్చిన ఇచ్చా, మా అమ్మ ఇచ్చిన ఇచ్చా, మా ఆయన ఇచ్చిన ఇచ్చా, అన్నీ ఇచ్చేసి నీకేం బంగారం ఇచ్చి నేనేమో పిచ్చి చేసి తిరుగుతున్నా, ఇంకెక్కడ తెమ్మంటావా అమ్మా అంటే, ఈ కూతురు ఏమందో చూసారా? హలో కూతుళ్ళు, అలా ఇవ్వలేందాను ఎందుకు కన్నావందంట. ఆ తల తీసుకెళ్ళి చిన్న చెరువులో పెట్టుకోవాలి. ఇకంతే ఇవ్వలేందాను ఎందుకు కన్నావంటే, ఈ అమ్మ చూసి 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 అందట,
ఎందుకు కన్నాను నాకు తెలియలేదమ్మా, ఆ రోజు నీలాంటిది అనుకుంటే అప్పుడే కట్ చేసి పారేసేవాడిని. కానీ నువ్వు కూడా అదే లైన్లో ఉన్నావుగా, నీకు కూడా ఇద్దరు వచ్చారుగా, ఎక్కడికి పోదందంట. ఎక్కడ పోద్దండి, ఎక్కడికి పోదు. నువ్వు తల్లిదండ్రులను ఏడిపిస్తే అది నీ కొరకు రిజర్వేషన్ అయ్యి వడ్డీ 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 పెరుగుద్ది. తప్పదు, బండను దొర్లించు వాని మీదకే అది రెడీగా ఉంటుంది పట్టడానికి, ఎక్కడికి పోదు. నువ్వు ఎంత నువ్వు, కొందరు ఏం చేస్తారంటే జలగ పిల్లలే, ఏమో ఏమో చాలదో చాలదో, లేదు లేదు, కావాలి కావాలి. ఇలా ఎన్ని రకాలుగా దేవుడు నీ కుటుంబాన్ని పోషించిన కృతజ్ఞత లేకుండా మాట్లాడేది జలగ పిల్లలే. మన పిల్లలందరూ పిల్లలుగానే ఉండునుగాక. ఏ పిల్లలుగా ఉండకూడదు, జలగ పిల్ల. జలగ పట్టుకుని వదిలిపెట్టదు, పట్టుకుంటే కనపడదు. గేదకి రహస్య స్థలాల్లో పట్టుకుంటుంది అది, తెలుసు నాకు. దాన్ని లాగాలంటే ఎక్స్పర్ట్లు కావాలి. కర్రతో కొడితే రాదు, దేంతో కొట్టినా రాదు. వీడు త్యాగం చేసి ఇట్ట పట్టుకుని లాగాలన్నమాట. జలకి ఎముకలు ఉంటాయా, గట్టిగా చెప్పండి. ఉండో, మరి దాని పొళ్ళు కనపడతాయా, నేను చూడలా. ఏదో ఉంటుంది లోపల, లేకుండా ఉంటుంది అది. కృతజ్ఞత లేని బ్రతుకులు ఉండకూడదు. న్యాయము తీర్చి యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఆయన మిమ్మల్ని నడిపించును. స్తోత్రం. ఎవరు నడిపిస్తాడు? కృతజ్ఞత కలిగిన వారు. దేవుడు అన్యాయం చేశాడని చెప్పని వాళ్ళు. ఏ జరిగినా సరే తల వంచుకుని బతకాలి. అప్పుడు ఏదో ఒక రోజున దేవుడు నీ తలని ఇలా పైకెత్తాడు. ఏం దేవుడో ఏంటో, చిన్న విషయం జరిగినా మూడు రకాలుగా ప్రార్థనకు దూరం అవుతారు సన్నిధికి. ఒకరు ఎవరో చెప్పినా, ఒకరు ఇల్లు కట్టుకునేవాళ్ళు, తడుపుకోవాలి కట్టుకోవాలి తెచ్చుకోవాలనుకుంటారు. ఇక ఆ ఇల్లు అయిపోయిన తర్వాత, గృహప్రవేశం అయిన తర్వాత అప్పులు తీస్తాను, కొన్ని నెలలు రారు. ఇక అది ఒక రకం పట్టొచ్చులే. ఇక రెండోది పెళ్ళివాళ్ళు, పెళ్లి చేసిన వాళ్ళు, పెళ్లి చేసుకున్నవాళ్ళు. చేసేదేమో పేరెంట్స్, చేసుకునేదేమో పక్కింటి పిల్లలు. ఆడదారు అటు, ఇళ్ళ దారి ఇటు. ఇక ఆ సొక్కు తీరేసరికి రెండు నెలలు పడద్ది, ఇల్లు ప్రార్థనకు రారు. ఇక ఈ దుఃఖం వేదన మరణం అనుకోండి, సమాజం చెప్పుద్ది 9 నెలలు అంటే, 90 రోజులు అంటారు. అదే మనలో అయితే ఆ రోజు సాయంకాలంకి అన్నీ ముగించేసుకుని 4 చేతులు గడిగించేసి అయిపోయిందని చేతులు కడుక్కున్నాం అనుకోండి, తెల్లారిపాటికి నీ పనికిని వెళ్ళిపోవచ్చు. సమాజం కోసం అది. ఇంకొకళ్ళు ఏమంటారంటే, నిద్ర చేశారా అంటారు. పెళ్ళికేం 3 నిద్రలో, సావు అయిపోతే 1 నిద్ర. నిజమే చెప్పానా, పెళ్ళికి ఎన్ని నిద్రలు? 3 నిద్రలు. అక్కడే ఉండండి రా, అక్కడే ఉండండి. 3 నిద్రలు అయిన తర్వాత ఇక్కడ 30 నిద్రలు, ఇక అంతే. మరి సావుకి ఎన్ని నిద్రలు? ఆ నిద్ర ఉంది, పుట్టినోళ్ళు తీసుకెళ్ళపోతే ఏ ఇంటికి రానివ్వరు. అది లోకరీతిగా చెప్తున్నాను. ఎలా ఉన్నప్పటికీ కొన్ని పద్ధతులు ఉంటాయి. ఏది జరిగినప్పటికీ దేవుని సన్నిధిలోనూ నిలబడటానికే ప్రయత్నం చేయాలి. ఇక రెండో మాట త్వర త్వరగా పరిగెత్తుదాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 5వ అధ్యాయం, తర్వాత కీర్తనలో 73వ కీర్తన. దానియేలు 3వ అధ్యాయం 17-18 వచనాలు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. దాని కింద భాగం చదవండి. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమని. మేలు జరిగినను జరగకపోయినను. అనుకుంది జరిగినా జరగకపోయినా, ఏది ఏమైనప్పటికీ నా దేవుడు సమర్థుడు. రెండో మాట ఏమి నమ్మాలి? ఉద్యోగం వస్తే నాయన రేపు సాక్ష్యం చెప్పుకుంటా, ఈ వ్యాపారం పెరిగితే నాయన నీకు ఇచ్చుకుంటా, ఇలా జరిగితే గనుక నీ సందులో బాప్తిసం పొందుతా అని మనం తీర్మానాలు చేస్తాం, మంచిదే. ఒకవేళ అవి జరిగితేనేమో కృతజ్ఞత భావంతో ఉంటాం. అందరికంటే ముందు నిలబడి యెహోవా నా మొర్రలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. యెహోవా నా మొర్రలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. నిసలదీనహీనుడగున సుహాయనుడు ధ్వని గ్రహించి మన
దేవుడు నా మొర ఆలకించాడండి. సంఘ ప్రార్థన, దైవజనుల ప్రార్థన నాకు ఉపయోగపడింది, అందుకు దేవునికి స్తోత్రం. కృతజ్ఞత ఎలా చెప్పాలి? నాకు చేసా అనకూడదు, చేతులు రెండు జోడించి తీసుకెళ్లి గుండెల మీద పెట్టి నా దేవుడు ఇలా చేశాడు, సంఘ ప్రార్థన, దైవజనుల ప్రార్థన బట్టి దేవునికి స్తోత్రం చెప్పండిట్లా. ఎలా? దేవునికి స్తోత్రం. అంతేగాని తలగ్రేసి సాక్ష్యం చెప్పకూడదు, తలగ్రేసి కృతజ్ఞత చెప్పకూడదు. కృతజ్ఞత భావంతో నీ మనసా వాచ్య సమస్తం కూడా దేవుని దగ్గర వంచాలి. అంతేనా? గాడిదలు మోకరించినాయా లేదా? ఎలియాజర్ వెళ్ళేటప్పుడు గాడిదలు మోకరించిందంటే ఆ గాడిదలు మోకరించినాయి. ఇవాళ అడ్డగాడిదలు ఏది మోకరించట్లా. ఆరు గాడిదలు ఉన్నాయి సమాజంలో. ఒక గాడిద పేరేంటి? అడ్డగాడ చెప్పు. అడ్డగాడిద తింటాడు తిరుగుతాడు, ఇంటి పట్టున ఉండడు, అందరిని తిడతాడు, కొడతాడు, కొట్టించుకుంటాడు. ఏ గాడిద ఇది? మరి అడ్డగాడిదలు ఎట్ట మోకరిస్తాయి? ఆ గాడిదలు మోకరించినాయి. తల వంచండి, వంచిని అంతే. దేవుడు కరుణించాడు. ఏ పని మీద ఎలియాజరు ఆ పెద్ద మనిషి వెళ్ళాడో ఆ పని సఫలమైందా విఫలమైందా? అబ్రహాము చేసిన ప్రార్థన 100% రిజల్ట్ కనపడింది. పరలోకపు దేవుడు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపిస్తాడు, అక్కడి నుంచి నా కుమారునికి భార్య నువ్వు తీసుకొస్తావు అన్నాడు. అంతే, వస్తే వస్తావు, పోతే పోతావు అనలా. అదే నమ్మకంతో వెళ్ళాడు. ఒకవేళ జరగలేదనుకోండి, జరగకపోయినా, నువ్వు అనుకుంది జరిగినా జరగకపోయినా, జరిగితే దేవుని చిత్తం అనుకో, జరగపోతే దేవుని చిత్తం అనుకో. ఏమి దేవుడు దాసి ఉంచాడో ఆమె ఆయన మేలైన దాన్నే సిద్ధపరుస్తాడు. మీరు చెడ్డవారయ్యండి, మీ పిల్లలకు మంచి ఇవ్వులని ఎరుగుండగా తన అడుగువారికి పరలోకపు తండ్రి అంతకంటే మంచి ఇవ్వులని ఇచ్చును. స్తోత్రం. మంచి ఇవ్వులని ఇచ్చును. ఆ అమ్మాయి అయితే మా కోళ్ళు బలేగుండేదే. లేదు లేదు, ఆ అబ్బాయి అయితే మా అల్లుడిగా. అసలు జీవితంలో వెనక్కే చెప్పరేంటి? లైన్లో ఉన్నవాళ్ళు చెప్పండి. వెనక్కి తిరిగి చూసుకునే పనే లేకుండా ఉండేదే ఏమో. ఆ వాడ బండి అవ్వచ్చేమో, ఈ బండి వాడ కావచ్చేమో. దైవానుగ్రహం అండి. ఆ బెలూన్లో గాలి పోతే దాన్ని ఏమైనా కొంటారా? ఆ బెలూన్ ఏమైనా ఎగురుద్దా పైకి? గాలి ఉన్నంతసేపు ఆ బెలూన్ పైకి ఎగిరి కింద పడతా ఉంటుంది ఆ బుడగ. మానవ జీవితం అంతే, జరిగినా జరగకపోయినా నా దేవుడు సమర్థుడని నమ్మండి. ఒకటి, నా దేవుడు అన్యాయము చేయలేదో, నా దేవుడు అన్యాయం చేయడో. ఇది ఎందుకు జరిగిందో జరిగింది, దీని వెనక ఏదో మేలు దాగి ఉంది. నీ కట్టడలు నేర్చుకున్నట్లు నేను, నాకు శ్రమనుంది యుండిటి నాకు మేలాయను. శ్రమలేంది దేవా అనో, దెబ్బ తగిలింది అబ్బా అనో. కొన్నిసార్లు దేవుని చిత్తం అండి, దాన్ని కావాలని కోరుకోకూడదు, అది ఆయన చిత్తం. ఆమెన్. తర్వాత చూడండి, దానియేలు గ్రంథం 5:30 వద్దులే కానీ, కీర్తనల గ్రంథం 73:25. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏది నాకు అక్కరలేదు. అది ఎవరున్నారు? నీవు నాకు ఉండగా. దేవుణ్ణి కలిగిన వాళ్ళంతా స్తోత్రం. నాతో దేవుడు ఉన్నారని నమ్మిన వాళ్ళంతా స్తోత్రం. మేము భయపడము, ఇక మేము భయపడము, ఏ కీడు రాతని యేసే. నీ ప్రక్కన 1,000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిపోయినను, అపాయముని యొద్దకు రాదు. నీవు కన్నులారా చూసుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. ఎవరికి? భక్తిహీనులకు ఆయన తీర్పు తీరుస్తాడు. ఒక నాయకుడిని నమ్మి
ఒక గొప్ప నాయకుడి దగ్గర ఒక పరిచారకుడుగా పనిచేస్తున్న అహీతోపేలు ఆ నాయకుడైన దావీదు కుటుంబానికి దావీదుకి అన్యాయం చేయాలని చూశాడు. దేవుడు ఊరుకుంటాడండి. దావీదు చేతులెత్తి ఒకే ఒక ప్రార్థన చేశాడు. అహీతోపేలు ఆలోచన చెడగొట్టు దేవా అన్నాడు. ఒకటే మాట చెడగొట్టమన్నాడు, కానీ అహీతోపేలుని చంపమల్లా కదా. ఆ తాను చెప్పిన ఆలోచన మాట జరగకపోవటం చూసి మనస్తాపం చెందిన వాడే అహీతోపేలు. తన ఊరికి తన ఇంటికి వెళ్ళి ఉరిపోసుకుని చచ్చిపోయాడు. సొసైటీ చనిపోయాడు. ఎవడనో తరమకుండానే దుష్టుడు పారిపోతాడు. ఇప్పుడు ఒకటే నిరీక్షణ, ఈరోజు నష్టం నడుస్తుంది, ఈరోజు బాధ ఉంది, నీ అన్నవాళ్ళు నా అన్నవాళ్ళు చేయితనివ్వటం లేదు, ఎప్పుడు నీ పరిస్థితి అలాగే ఉంటుందో అనుకోబాక. ఆమేన్. ఆ కాలమందు దేవుడు మోషేను పుట్టించినట్టుగా నీ కుటుంబం కొరకు ఎవరో ఒక్కళ్ళు దేవుడు ఏర్పాటు చేస్తాడు. మనుషులు రాని చోట, మనుషులు సహాయం చేయలేని చోటకి పక్షి జాతిని పంపించాడు. ఉదయమున రొట్టె మాంసం, సాయంత్రం రొట్టె మాంసం, వాగులో నీళ్లు ఫ్రీగా వెళ్ళిపోతున్నాయి, ఆ నీళ్లు తాగు ఈ తిను అన్నాడు. అంతేనా? మనిషి సహాయం లేకుండానే దేవుడు మనిషిని అరణ్యంలో పోషించాడు. దేవుడు నిన్ను ఊళ్ళో పోషించలేడా? దేవుడు నీ అవసరాలు తీర్చలేడా? మనస్తాపం చెందవద్దు. మేలు జరిగినను గట్టిగా, జరగకపోయినను నష్టం కలిగినను లాభం కలిగినను. ఒకవేళ నష్టమే నడుస్తున్నప్పటికీ నాదేవా ఎప్పుడు కరుణిస్తావు? ఇస్రాయిల్ ప్రజలు కరుణించడానికి ఒకసారి 430 సంవత్సరాలు పట్టింది, మరొకసారి 70 సంవత్సరాలు పట్టింది. ఒక వ్యక్తి కొనేటి గడ్డను పడుంటే 38 సంవత్సరాలు పట్టింది. ఆ తర్వాత కాలక్రమేణా అది తగ్గించబట్టు వచ్చింది. దేవుని చిత్తం, ఆయన కరుణించే కాలం ఎప్పుడుందో. ఆమేన్. ఒకసారి ఒక ఆయన గుణదల వంతెన దగ్గర నా దగ్గరకు వచ్చి, ఆయన ఎవరో నాకు తెలియదు, నా దగ్గరకు వచ్చాడు. నేను సైకిల్ వేసుకుని వెళ్తా ఉంటే చేయడం పెట్టాడు, ఆగిపోయాను. వెంటనే చెప్తున్నాడు, మీరు 6 సంవత్సరాలు ఇంకా మీరు శరీరరీతిగా నలగొట్టబడతారో, ఇదే యెహోవా వాక్ అన్నాడు. కనపడలేక నాకు ఆయన వెళ్ళిపోయాడు. ఎవరైనా నా ముక్కు మొఖం ఆయన తెలియదు, ఆయన ముక్కు మొఖం నాకు తెలియదు. 6 సంవత్సరాలు బాధించబడతామని చెప్తున్నాడు. ఏంటి ఏమండి, ఆగండి ఆగండి అంటున్నాను. వెనక్కి తిరిగి చూడలేదు, మారు మాట మాట్లాడలేదు. నేను ఇంటికి రాగానే బైబిల్ మీద రాసుకున్నది, ఎప్పుడు చెప్పారో ఏంటో అని. 1984 ఈ సంవత్సరం ఎంతమంది పుట్టారు పిల్లలు ఇక్కడ? ఎవరు పుట్టలేదు, వాళ్ళు కుర్చీ మీద వాళ్ళు పుట్టుంటారు అంతే. స్తోత్రం. కింద కూర్చున్న పిల్లలు ఎవరు పుట్టలే. 84 ఆ వ్యక్తి చెప్తే, నా పాత బైబిల్లో అది రాసి పెట్టుకున్నాను కరెక్ట్గా. ఆయన చెప్పినటువంటి 6 నెలలు ఎప్పుడవుద్దా అని చూస్తే 5వ నెలలో తీవ్రమైనటువంటి జ్వరంతో పడ్డాను. ఒళ్ళంతా కురుపులు, ఎందుకు వచ్చినాయో తెలియదు. మోకరించేటప్పుడు సపోర్ట్ ఇట్ట కూర్చుంటాం కదా, ఎక్కడెక్కడ సపోర్ట్ పెడితే ఇక్కడ కురుపు వచ్చింది, మోకాళ్ళ దగ్గర కురుపులు. సరే సైడ్కి కూర్చుంటాం చీలమండల మీద, ఆ చీలమండల దగ్గర కురుపులు. ఇటు జరుగుదామంటే ఇటు జరుగుతూ ఉంటే, అటు పడుకుందామంటే షీట్ అంతా పురుగు, కురుపులే. ఏంటి పరిస్థితి? ముక్కు మీద ఈ నొసట మీద ఎక్కడన్నా కురుపు వస్తే వెంటనే తలనొప్పి వస్తుంది. ఆ బాధ తట్టుకోలేని పరిస్థితి, ఒళ్ళంతా కురుపులమయమైపోయింది. ఏంటని అర్థం కావటం లేదు. అది తుఫాను వచ్చింది, మే నెలలో తుఫాను వచ్చింది అప్పుడు. అది 84 85 అన్న సరే గుర్తులేదు, 85 అనుకుంటా. మే నెలలో పెద్ద తుఫాను వచ్చింది, తగ్గినటువంటి టైఫాయిడ్ జ్వరం మరలా బిగిన్ అయింది, డబుల్ టైఫాయిడ్. 20 రోజులు మంచం మీద ఉన్నాను. 6వ నెల వచ్చింది. ఈ 6వ నెలలో విపరీతంగా గుడ్డను పిండినట్టుగా శరీరం అంతా హూనం అయిపోయింది. ఆ రాత్రి నాకు ఒక కల వచ్చింది, నాకు బాగా గుర్తు. నువ్వు సేవ చేస్తున్నావు, యేసు ప్రభు దేవుడని ప్రకటిస్తున్నావు, కానీ నీకే స్వస్థత లేదే, నీకే ఆరోగ్యం లేదే, ఎందుకు ఈ బతుకు అని ఎవరో చెప్తున్నట్టుగా నా చెవుల్లో వినపడుతుంది మైక్రోఫోన్ లాగా. ఇల్లి చచ్చిపో, ఎక్కడ చచ్చిపోవాలో కూడా చెప్పారు.
పలాన చోటకి వెళ్తే అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరు ఉండరు, అక్కడ ఒకే ఒక ఇల్లు ఉంది నీకు తెలిసిన వాళ్ళు, ఎక్కడ ఏ లైన్ ఇది, ఇది కలకత్తా వెళ్ళే లైను, అది పెద్ద లైను, ఆ లైన్లోకి వెళ్ళు, అక్కడికి వెళ్ళి ఆ ట్రైన్ కింద పడిపోతే నువ్వు ముక్కలు ముక్కలు అయిపోతావు, అప్పుడు నీ ముఖమో ఏదో ఎవరో గుర్తుపడతారు, అక్కడ పలానే ఉన్నాడుగా, నీ ముఖాన్ని గుర్తుపట్టి ఆ బాడీని ఒక ముక్కను ఇవాళ చూపిస్తాళ్ళే అన్నారు. నేను ఫిక్స్ అయిపోయాక ఏంటి చచ్చిపోతే అక్కడికి వెళ్ళి చచ్చిపోవాలిక, ఈ బాధ నేను పడలేను, 20 రోజులు మంచం మీద ఉన్న నేను తట్టుకోలేని పరిస్థితుల్లో ఉంటే. అప్పుడు ప్రభువా ఎవరో నన్ను చచ్చిపోమంటున్నారు, నన్ను ఏం చేయమంటావంటే ఎవరో ఈడ్చి కొట్టినట్టుగా చెంప చెల్లు మందండి ఒకేసారి, ఎవరో కనపట్లా, ఏంటి రాత్రిపూటది ఎవరు కనపట్లా కళ్ళ తెరిచేస్తే నాలో నేనే ఆత్మస్థైర్యం తెచ్చుకుని నాకు పెళ్ళి అవ్వలేదండి అప్పటికి. అప్పుడు మాస్టర్ గారు రారా, నా గది వేరు, నా మనసు వేరు, నా పరిస్థితులు వేరు, ఇంట్లో అంతా వేరు వేరు కదా బతికాను నేను, ఇలా ఏంటి పరిస్థితి, నేను చచ్చిపోవాలి. వెంటనే నువ్వు చచ్చిపోతే నీ తీర్మానం ఏమవుద్ది, నా సేవ చేస్తా అన్నావు కదా నేను పిలిచినప్పుడు, మరి నా సేవ ఎవరు చేస్తా, నువ్వు చేయాల్సిన పని. వెంటనే గద్దెంపు వచ్చింది, అప్పుడు వచ్చింది నాకు మాట, చావను సజీవుడనై నిన్ను ఆరాధిస్తాను, నేను చావను సజీవుడనై నిన్ను ఆరాధిస్తాను, నువ్వేం చేస్తావో నాకు తెలియదు ప్రభువా, నీ చిత్తం అన్నాను. నా తెలిసిన డాక్టర్ రెడ్డి గారు గుణదల్లో ఉండేవాళ్ళు, అప్పుడు నాకు బాగలేదని 20 రోజులు బట్టి ఆయన కనపట్టలేదు కనుక అదరా బెదరా ఇంటికి వచ్చారు. స్టెతోస్కోప్ లోన బనీలో పెట్టుకుని చేతిలో 2 టాబ్లెట్లు ఒక ఇంజెక్షన్ తెచ్చాడు. తెచ్చి ఏమండి పాస్టర్ గారు మీకు బాగలేదట కదా, నాకు తెలిసిందండి నిన్నే తెలిసిందండి, మరి ఎట్లా ఉంది పరిస్థితి అన్నాడు. మోషన్స్ తగ్గట్లా, మనిషికి 7 మోషన్స్ అయితే నీరంతా అయిపోతుంది, అప్పుడు బాడీ హైడ్రేషన్ అయిపోతుంది, ఆ శరీరం తట్టుకోలేదు, ఇక నీరు అయిపోతే ఫెరాలసిస్ అని రావచ్చు, ప్రాణం అన్న పోవచ్చు, ఏ డాక్టర్ అని అడగని చెప్తారు. నీరు అయిపోతే ఏమవుద్ది, ఫెరాలసిస్ అయిన రావచ్చు, ప్రాణం అయినా పోవచ్చు, డిహైడ్రేషన్ అంటారు. నీరంతా అయిపోయింది, మంచానికి అతుక్కుపోయి ఉన్నాను, ఇట్లా ఇలా మోషన్స్ తగ్గట్లేదండి ఇదండి అన్నాడు. బస్ అదేం చేస్తుంది మిమ్మల్ని అన్నాడండి, కంది గింత చూస్తారు కదా కందిపప్పు ఒకటి, అంత చిన్న మాత్ర ఒకటి ఇచ్చి ఇది మింగండి అన్నాడు. అయ్యో ఇప్పుడు ఇన్ని మింగానండి, ఏది తగ్గలేదు, ఈ కంది గింజ కంది బద్దంత ట్యాబ్లెటు ఇంత లావున్నాడు, అప్పుడు బాగా లావుండేవాడండి, మంచం మీద పడుకుంటే మంచం సరిపోయేది చిన్నది, ఇప్పుడంటే అంతే అది సరిపోద్దా అన్నాను. వేసుకోండి సార్ అన్నాడు. ఆ ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత ఈ మోసం సిడిపోయినా బంగారం పోయింది, జ్వరండి విపరీతమండి అన్నాను. ఒక ఇంజెక్షన్ చేశాడు, మరలా జ్వరం రాలా, టైఫాయిడ్ జ్వరం అంతటా ఆగిపోయింది. అంటే దేవుని దయ, నీవు 6 నెలలు కష్టపడతావు, 6 నెలలు ఇబ్బంది పడతావు అని చెప్పినట్టుగా కరెక్ట్గా 6వ నెల అయ్యేసరికి నాకు విడుదల వచ్చింది. బాధలు వస్తూనే ఉంటాయి, అనారోగ్యతలు వస్తూనే ఉంటాయి, కానీ ఒకటే నమ్మండి, మా దేవుడు సమర్థుడు. శత్రువా నేను కింద పడినను నేను తిరిగి లేస్తా, పడతావు నువ్వు నీ దేవుడు నిన్ను పైకి లేపుతాడు, నువ్వు పడిపోయావు దేవుడు నిన్ను లేపాడు పైకి. 2వ నిర్ణయం 2వ నిరీక్షణ అది, నా దేవుడు సమర్థుడు, నమ్మిన వాళ్ళంతా ఆమెన్. నీవు నాకుండగా లోకంలో నాకు ఏది అక్కర్లేదు, నీ దేవుడు నీతో ఉన్నాడు, నీ ఒంటరి దానివి కాదు, నీ ఒంటరి వాడు కాదు, 1000 మంది నీ పక్కన పడిపోయినా 10,000 మంది కూలిపోయినా దేవుడు వారిలోని నిన్ను పైకి లేపుతాడు. ఆమేన్. 3వ మాట త్వరగా చూడండి, హబ్బక్కు గ్రంథం 3వ అధ్యాయం తీసుకుంటాను. సాగించు నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. హబ్బక్కు గ్రంథం 3వ అధ్యాయం
17-18 అంజూరపు చెట్లు పూయకుండెనను, ద్రాక్ష చెట్లు ఫలింపక పోయినను, ఒలీవ చెట్లు కాపులేక యుండినను, చేనిలో పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. ఆమేన్. 17 మనం చదివాం. మూడో మాట దేవుని బిడ్డల పిల్లల యొక్క యుక్తిత్వం పలకవలసిన మాట ఏంటంటే, ఏది లేకపోయినా రాకపోయినా పోకపోయినా ఏది ఉన్నా రాకపోయినా నేను దేవుని యందు ఆనందిస్తాను. స్తోత్రం. ఇంటి ముందు సొరకాయ ఎవరో కోసుకుపోయారంట. ఆ అమ్మ ఏడుస్తూ ఆ రోజు శనివారం ప్రార్థన మానేసింది. హలో, వింటున్నారా? ఎవరికైనా బాధే కదా పాపం కోసుకుపోతే. ఆదివారం మానేసింది. పక్కన మీలాంటి మంచోళ్ళు వెళ్ళి, ఏంటక్క నిన్న ప్రార్థనకు రాలేదు ఏంటంటే, ఏం రమ్మంటావు ఏంటమ్మా, ఏం దేవుడో ఏంటో, హలో ఏం దేవుడో ఏంటో చెప్పండి, గట్టి చెప్పరే. నువ్వు నా పని చేస్తే నీ పని నేను చేస్తానని దేవుడు చెప్పాడా లేదా గట్టిగా చెప్పు అందంట. అని అవును అక్క అంది. వెళ్ళినావు అంతంత మాత్రమే, మరేం చెప్పొద్దు ఇంక సమాధానం అంతకంటే. మొన్న అయ్యగారు కూడా చెప్పారు కదా, మీరు దేవుళ్ళలో సాగితే దేవుడు మీతో నిలబడతారని చెప్పారు. చెప్పారా లేదా గట్టిగా చెప్పమ్మా? చెప్పారు, చెప్పారు అక్క. మరి నా సొరకాయ ఎందుకు కోసుకోవాలి చెప్పదంట. అంటే దేవుడు నీ సొరకాయ అంత చీఫ్ కలిగినాడు అనమాట. అర్థమైందా? ఒక ఆమె నాణ్యం బాగొట్టుకుంది, ఇంకొక ఆయన గొర్రెను బాగొట్టుకున్నాడు. దేవుడా దేవుడా, నువ్వు ఖాయమంటే కాసా, నువ్వు పెట్టుకోమంటే పెట్టుకున్నావు, నువ్వు తెచ్చుకోమంటే తెచ్చుకున్నా, నాకెందుకు పోవాలని వాళ్ళు అలిగి పారిపోయారా, ఎతకటం బిగిన్ చేశారా? దేవుడు సొరకాయ లాంటి వాడు కాదు. సొరకాయంత చీఫ్గా దేవుడిని చూడొద్దు. ఒక సొరకాయ కోసుకుపోతే మళ్ళీ వస్తుంది అది. ఒకడు పోతే దేవుడు వందిస్తాడు. అందింది కనుక వాళ్ళు కోసుకుపోయారు, ఇస్తారు అందని ఇస్తాడు దేవుడు. నిజమేనా? సొరకాయలు మామిడికాయలు ములక్కాయలు అందితే ఉండవండి, ఎంత మంచివాళ్ళు అయినా ప్రార్థనకు వచ్చేవాళ్ళు అయినా చెంగుసాటిని పెట్టుకెళ్ళిపోతారు. నిజమే చెప్పాను, నేను చూశాను ఎందుకు చెప్తున్నా. మురళీనగర్ మందిరం కట్టేటప్పుడు అక్కడే ఉండేవాడిని. ఏ చెట్టు కింద? ములక్కాయ చెట్టు కింద ఉండేవాడిని. నడుస్తూ ఉంటే తలక తగులుతూ ఉండే ములక్కాయలు. ఒకసారి ఒక అమ్మ అటు నుంచి అయ్యగారు ప్రాయిట్లు ఆడండి అందయ్య. మరి నేను కూడా ఇక్కడ నుంచి కూడా ఇక్కడ నుంచి చదివినమ్మ ప్రాయిట్లు ఆడన్నాను. అటు మాట్లాడుతూ మాట్లాడుతూ ఉండి దవ్వుక్కునిట్టు ఉంది. బుద్ధులు ఎక్కడ పోతాయండి బైబిల్ పట్టుకుంటే మాత్రం? ఇట పట్టుకుని ఇలా అందండి బాబా, ఏంటి చెయ్యి పైకి వెళ్ళింది, కిందకి ఏం వచ్చిందో నాకు తెలియదు. తీరా చూస్తే నా నెత్తి మీద కాయి తగలటలా. అయ్యి బాబోయ్, అమ్మ దొంగ, నిన్న ఆదివారం బల్లారాధన కూడా తీసుకున్నావే, నేను ఆదివారం బల్లారథం కూడా తీసుకున్నావు, చెప్పకుండా నీ పొరుగు వానిది ఏది అని ఉంది కదా. ఈ అడిగితే వాళ్ళు ఎవరా ఏంటి? సారుగారు, సారుగారు ఆమెకేం తెలుగు రాదు, నాకేం హిందీ రాదు. అక్కడ బీహారాలు ఉన్నారు, ఆ బీహారాలు చెట్టిది. ఆ బీహారాం బయటకు వచ్చి మీకు 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 కావాలా అని అడిగింది. ఏంటి మీకు మీకు కావాలని అడిగితే మాకు 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 వద్దన్నా. నేను ఎక్కడ పట్టున్నాను ఆ చెట్లు కాయలు పట్టుకుని అన్నాను. నేను చూస్తూ ఉండగానే ఆ పట్టుకుపోయింది. నీది కాంది ఆశించడం ఎందుకు? ఒక సొరకాయకి ఒక ములక్కాయకి దేవుణ్ణి కట్టుతావా? సొరకాయ కోసుకుపోతే దేవుణ్ణి తిడతావా? దేవునికి దగ్గర రాకుండా ఉంటావా? నేను చెప్పిన వాక్యాన్ని కూడా అక్కడ వ్యాఖ్యానం చేయటం. మనం చెప్పారుగా పాస్టరా, పాస్టరా ఏం చెప్పారు? మీరు వస్తే మీ పని, మీరు దేవుని పని చేస్తే దేవుడు మీ పని అన్నారుగా, నాకా ఎందుకు పోవాలి? సాలలో పశువులు రాకపోయినా, అంజూరపు చెట్లు పొయ్యకపోయినా, ద్రాక్ష చెట్లు కాయలు కాగిపోయినా, ఒలీవ చెట్లు పంట లేకపోయినా, చేనోని పైరు రాకపోయినా, గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, పశువులు సాలలో లేకపోయినా, ఏమీ లేకపోయినా రాకపోయినా ఉన్నా పోయినా సరే నేను యెహోవా యందు ఆనందిస్తాను. స్తోత్రం. నీ కష్టాలకి నష్టాలకి దేవుణ్ణి ముడిచేయొద్దు. నువ్వు భక్తి చేయాలి, దేవుని సన్నిధిలో నడవాలి, అది నీ కర్తవ్యం అంతే. అన్నీ జరిగితే నేను చేస్తా, నువ్వు చేసేది ఏంటి? మూడు కాళ్ళ ముసలమ్మ చేస్తుంది భక్తి. అప్పుడు ఏది లేనప్పుడు నిలబడండి, అదే దేవుని బిడ్డల యొక్క వ్యక్తిత్వం కావాలి. తర్వాత చూడండి చివరి మాట 19 కూడా. ప్రభువగు యెహోవాయే నాకు బలము. ఎవరు బలం?
ప్రభువగు యెహోవాయే. దేవుని సందులో నిలబడ్డారు గనుక నా బలము ఆయనే. ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయును. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవజేయును. ఏ స్థలం మీద? ఉన్నత స్థలముల మీద. రోడ్డు మీద సాపియ నెలలో నడవలేని పరిస్థితుల్లో ఉన్న నిన్ను ఎత్తైన ప్రాంతంలో ఉన్నతమైన స్థలంలో గొప్పవారు ఎదుట నిన్ను నడిపిస్తాడో. స్తోత్రం. గొప్పవారు ఎదుట నిన్ను నిలబెడతాడు. నీ దేవుడు నిన్ను వదిలిపెట్టడు. అదే నిరీక్షణ. మూడవ మాట ఏంటి? ఏది వచ్చినా ఏది రాకపోయినా, ఆదాయం వచ్చినా రాకపోయినా, ఆస్తి పెరిగినా పెరగకపోయినా, లాభం రాకపోయినా, ఎప్పుడు చూసినా సరే నష్టం నష్టం కనపడ్డప్పటికీ నువ్వు నీ దేవుణ్ణి దూరం చేయొద్దు. నీ దేవుణ్ణి దూరం చేసుకోవద్దు. జీవము గల దేవుని చేతిలో పడుట గట్టిగా భయంకరం. మానవ జీవితంలో లాభ నష్టాల సహజం అండి. వ్యాపారాల్లో లాభ నష్టాల సహజం. ఓసారి ఒకరు వైజాగ్ నుంచి నాకు ఫోన్ చేశారు, చాలా సంవత్సరాల క్రితం. ఏంటమ్మా ఎలా ఉన్నారు ఏంటన్నాను. ఎలా ఉంటాం ఏంటయ్యా, మొన్న 5 లక్షల రూపాయలు రావాల్సిన బిల్లు రాలేదు. కాంట్రాక్ట్ చేస్తారు వాళ్ళు. ఫ్లడ్స్ వచ్చినాయి, వరదలు వచ్చి వేసిన రోడ్డు మొత్తం కొట్టుకుపోయింది. బిల్లు అవ్వలేదు. చీఫ్ ఇంజనీర్ రావాలి, దాన్ని లెక్కలేసి కొలతలేసి దాన్ని బిల్లు ఇవ్వాలి. ఆయన సర్టిఫికేట్ చేస్తే కానీ డిపార్ట్మెంట్ నుంచి వారు చెక్ వస్తుంది. అంత పనంతా అయిపోయింది. గ్రావెల్ వేసేసారు, రోడ్డు అంతా నిర్మాణం అయిపోయింది. 5 లక్షల రూపాయలు రావాలి. ఏ రోజు సంగతి, ఏనాడుదో సంగతి అది. ఎదురు చూస్తూ ఉండేసరికి ఫ్లడ్స్ వచ్చినాయి, వరదలో వేసిన రోడ్డు మొత్తం కింద నుంచి వెళ్ళిపోయింది మొత్తం అన్నారు. అయ్యో పాపం అలా అయిందా అని నేను బాధపడుతుంటే అటు నుంచి ఆమె ఏమన్నారు తెలుసా, ఎందుకయ్యా బాధపడతావు, అన్నీ మన చేతుల్లో ఉంటాయా ఏంటి, ఏదో వస్తుందని దేవుడిని నమ్మావా అంది. ఒకటే మాట గట్టిగా చెప్పండి, ఏదో వస్తుందని నమ్మావా. దేవుడు గనుక దేవుడు నమ్మాం, తర్వాత ఏం జరగాలో ఆయన చిత్తం అన్నారు అంతే. ఈ నిరీక్షణ మిమ్మలను సిగ్గుపరచదు. చిన్న విషయానికి బలహీనలు కాకండి. ఏదన్నా జరిగినా జరగకపోయినా, అందరికీ 690 వచ్చినాయంట, అమ్మాయికి 600 వచ్చినాయంట, ఏంటియో మార్కులు అనుకోండి అంతే. ఆ పిల్ల ఏడుస్తా కూర్చుంటే తల్లి కూడా పక్కన కూర్చుని ఏడుస్తుందంట. ఇద్దరు ఏడవడే కానీ తుడిసేవాళ్ళు ఎవరు లేరు అక్కడ. భర్త చూసి ఈ కర్మ అన్నాడు అంతే. వీళ్ళిద్దరు ఏడుస్తూ కూర్చున్నారట. మరి పిల్ల ఏడుస్తున్నప్పుడు తల్లి ఏం చేయాలి, గట్టిగా ఊరుకో తల్లి, నువ్వేం తప్పలేదు కదా, నీకు సబ్జెక్టులన్నీ వచ్చినాయి కదా, ఏదో తగ్గింది కొంచెం, పర్లేదు నెక్స్ట్ కొంచెం నువ్వు సిద్ధపడు, ఇంకా ప్రయత్నం చేయి, ఆ 100 కూడా పెరుగుతాయి అమ్మ అంటే ఈ పిల్ల 10 ఏనుగుల బలం తెచ్చుకునేది. ఇక దొందు దొందు అన్నప్పుడు నిన్ను ఆదరించే వాళ్ళు ఎవరుంటారు. యెహోవా ఇచ్చెను ఆ మాట యోబుని చరిత్రలో నిలబెట్టింది. పంట రాకపోయినా ఏమీ లేవు, ఇక్కడ గొర్రెలు లేవు, పశువులు లేవు, పంట లేదు, పూత లేదు, కాయలు లేవు, ఏమీ లేవు, మొత్తం పోయినాయి, మొత్తం పోయినాయి. వరుస పెట్టి ఒకదాని తర్వాత ఒకటి దారి చేసి పంటలన్నిటిని పాడు చేసినా సరే ఏమన్నాడు, యెహోవా యందు ఆనందిస్తా. నీ వ్యాపారం పోయిందా, నీ ఉద్యోగం పోయిందా, నీ ఆదాయం పోయిందా, రాబోయే కాలంలో దేవుడికి రెట్టింపు రెట్టింపు నీకు ఇవ్వబోతున్నాడు. మీ పక్క వాడు చెప్పండి, దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. సమీపించినమ్మని విడుదల శాశ్వత జీవము. అందరు పాడదాం. జఫన్యా గ్రంథం 3:19. ఆ కాలమున నిన్ను హింస పెట్టిన వారినందరినీ
నేను శిక్షింతును, కుంటుచు నడుచువారిని నేను రక్షింతును, చెదరగొట్టబడిన వారిని సమకూర్చుదును. ఏ ఏ దేశములలో వారు అవమానము నొందిరో, అది ఎక్కడెక్కడ అవమానం పొందితిరో, అక్కడ నెల్ల నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగజేసేదను. ఆమేన్. ఎక్కడ అవమానపరిచారో, నీ వాళ్ళు అనుకున్న వాళ్ళు నిన్ను ఇచ్చి అన్నారో, నువ్వు నష్ట జాతకురాలవో నష్ట జాతకుడు అన్నారో, చి అన్నారో, నీ ముఖం చూడటానికే ఇబ్బంది పడ్డారో, అక్కడ అక్కడ అక్కడల్లా నీకు ఖ్యాతిని మంచి పేరును ఈ మహాదేవుడు నేను కలగజేయబోతున్నాడు. ఆమెన్ చెప్పండి. దేవుడు ఖ్యాతిని కలగజేయబోతున్నాడు. నీ స్థాయి మారిపోతుంది. ఎవరికి మారుద్దండి? మాట చేత మీద నిలబడ్డ వాళ్ళు. ఒకటి ఏం చెప్పేవాళ్ళు ఉండాలి? నా దేవుడు అన్యాయం చేయలేదు. రెండు, నా దేవుడు సమర్థుడో. ఒకటిగా అక్కడ అగ్నిగుండం మండుతూ ఉంది. ఏడంతులు వెయ్యంతులు ఎక్కువ చేస్తే ఆ మంటలు ఆకాశాన్ని అంటుకుంటూ ఉన్నాయి. మీరు కనుక సాగిలపడి మొక్కితే బతుకుతారు, లేకపోతే అగ్నిగుండంలో నల్లులు మాడిపోయి చచ్చిపోతారన్నాడు రాజు. ఏమి ఇందు విషయంలో మాకు ఏం లేదు, చింతలేదు. మా దేవుడు సమర్థుడు. సమర్థుడు నమ్మారు గనక అగ్నిగుండంలో వేసిన దాన్ని ఏసీ రూమ్గా దేవుడు మార్చేశాడు. నీ కష్టాలు నష్టాలు నీకు విజయాన్నే తీసుకొస్తాయి బిడ్డ. నీ అనారోగ్యము నీకు జీవితంలో పాఠాలు నేర్పిస్తుంది. నీ దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఇక ఆఖరి మాట చూడండి, అపొస్తలుల కార్యములలోనికి రండి, 18:21. యోబు గ్రంథము 5వ అధ్యాయం తీసుంచండి. అతడు ఒప్పక దేవుని చిత్తమైతే మీ యొద్దకు తిరిగి వత్తునని చెప్పి. ఆమేన్. ఏం చిత్తం? దేవుని చిత్తమైతే. పైన మూడు విషయాలు సక్రంగా జరగాలంటే నాలుగోది దేవుని చిత్తము. ఆమేన్. దేవుని చిత్తమైన ఎడల మీ దగ్గరికి వస్తాను. దేని మీద ఆధారపడి ఉండాలి? ఇక అందరూ చేతులు జోడించి ఇట్లా కళ్ళు మూసి ఒక్క శరణం పాడి మరల ముందుకు వద్దాం. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమే చూకుమారివే. సరే పైనున్న మట్టినయ్యా, సరి అయిన పాత్రం చేయుమయ్యా. సర్వేశ్వరా సర్వేశ్వరాను సర్వాదని సేవింతును. ఆమేన్. ఆమేన్. మహాదేవునికే ఘనత, మహాదేవునికే మహిమ. ఆమేన్. ఆమేన్. చిత్తం నాలుగో మాట ఏంటంటే దేవుని చిత్తం. గట్టిగా చెప్పండి. ఎన్ని తలచినా గట్టిగా. దేవుని చిత్తం. లోకస్తులైతే రాత అంటారు, మనమైతే చిత్తం అంటాం. నీ పట్ల దేవుని చిత్తం ఎలాగుంటే అలాగూ జరుగుద్ది. అందరూ ఆమేన్. నా బిడ్డ పట్ల దేవుని చిత్తం ఎలాగుంటే అలాగ జరుగుద్ది. నా కుటుంబం పట్ల చెప్పాలి మైకు. నా కుటుంబం పట్ల చెప్పున్నాను. నా కుటుంబం పట్ల దేవుని చిత్తం ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఆమేన్. ఆమేన్. ఏమో రేపు జోసెఫ్ పెద్ద ఉద్యోగస్తులు అయిపోతాడు. ఆమేన్. ఏం బిడ్డ చెప్పు. మీరు కాదు, ఇంకట్టిగా చెప్పప్ప. ఆమేన్. స్తోత్రం. ఆమేన్. వాళ్ళ తాతగారు ఉన్నప్పుడు జోసెఫ్ను ఎప్పుడు వదిలిపెట్టేవాళ్ళు కాదు. నిజమే చెప్పానా బిడ్డ? వదిలిపెట్టేవాళ్ళు కాదు. ఒకసారి నేను వెళితే, అయ్యా ఈ జోసెఫ్లో మా నాన్న చూస్తున్నానని చెప్పాడు. నీకు తెలియదులే. ఆమేన్. ఈ జోసెఫ్లో నాన్న తాత కాదు, దేవుడు కనపడాలి. మీలో దేవుడు కనపడాలి. దేవుని చిత్తం అప్పుడు జరుగుద్ది. గురుతుల బలం కనపడాలి. ఎవరు? హర్ యూ? ఐఎమ్ క్రిస్టియన్. చెప్పరే. ఐఎమ్ బిలీవర్.
చెప్పట్లేదేంటి? ఐఎమ్ క్రిస్టియన్, ఐఎమ్ బిలీవర్, ఐఎమ్ సాక్రిఫైస్ మై లైఫ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తు కొరకే నా జీవితాన్ని సాక్రిఫై చేశాను. ఎంతమంది చెప్తారన్నమాట? చిన్న బూతులు సాక్రిఫై చేయలేరు, చిన్న అబద్ధం వదిలిపెట్టలేరు, చిన్న బలహీనత వస్తే కనుక ఆ రోజు ఆదివారం అమావాస్య గుర్తే రాదు. నువ్వెక్కడ జయింపొందావు? దేవుని చిత్తం. ఎవరి చిత్తం? నా దేవుని చిత్తం. యోబు గ్రంథం 5:20 తర్వాత 24-25 వచనాలు కూడా ఆఖరి. క్షామకాలమున మరణము నుండి, క్షామకాలమున మరణము నుండి, యుద్ధమున ఖడ్గ బలము నుండి ఆయన నన్ను తప్పించును, నన్ను తప్పించును. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగులకుండా ఆయన నిన్ను చాటు చేయును. ఆమేన్. ఈ మాటలు, నోటి మాటల చేత కలిగే నొప్పి నీకు రాకుండా ఆయన కాపాడతాడు. స్తోత్రం. కాపాడుతాడు, క్షేమకాలమును నిన్ను కాపాడుతున్నాడు, నిన్ను బలపరుస్తున్నాడు. అది దేవుని చిత్తం. ప్రతి దానిలో కూడా దేవుని చిత్తాన్ని కనుక్కుందాం, దేవుని చిత్తాన్ని వెతుక్కుందాం. మీ పక్క వాళ్ళు చెప్పండి, నేను దేవుని చిత్తాన్ని వెతుక్కుంటున్నాను, నేను దేవుని చిత్తాన్ని వెతుక్కుంటాను, నేను దేవుని చిత్తాన్ని వెతుక్కుంటాను. నా చిత్తం కాదు, నా చిత్తము కాదు, నా ఇష్టం కాదు, నా ఇష్టం కాదు, నా మటుకైతే, నా మటుకైతే చెప్పాలి. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. ఆమేన్, ఆమేన్. ఇంత ప్రతిజ్ఞలు దేవుడు అంతా మన మంచికి తలవంచితే, అంతా మన మేలుకి మోకరుల్లితే, క్రీస్తులో అంతా మన మంచికి తలవంచితే, యేసులో అంతా మన మేలుకి మోకరుల్లితే, క్రీస్తులో. వంకర త్రోవలు తిన్నగా చేస్తాడు, వంకరి త్రోవలు మార్చగలిగిన వాడు. ఈరోజున నీ వ్యక్తిత్వం ఏమిటి? నష్ట కష్టాలు కలిగినప్పుడు, జరగరాని విషయాలు జరిగినప్పుడు దేవుడు అన్యాయం చేశాడని చెప్తావా, చెప్తున్నావా? ఒకవేళ చెప్పేవాళ్ళు నీకు ఎదురుపడితే వాళ్ళని ఆ మాట ఖండించగలుగుతావా? దేవుని వల్ల మేలు అనుభవించే వలన మనము తగమా? యోబు భార్య అని ఖండించాడు, దండించాడు. ఆరోగ్యం లేకపోయినా, నిలబడే స్థాయి లేకపోయినా ఖండించాడు. ఖండించండి, నీ భక్తి జీవితాన్ని కాపాడుకోండి. ఈ 4 మాటలు రిఫిట్. 1, దేవుడు నాకు అన్యాయం చేయడు, చేయలేదు. గట్టిగా, దేవుడు నాకు అన్యాయం చేయడు, చేయబోడు. 2, మా దేవుడు ఇట్లా చెప్పండి, నా దేవుడు సమర్థుడు, రక్షించినను, రక్షించినను, రక్షించకపోయినను, రక్షించకపోయినను, నేను సంఘాన్ని వదిలిపెట్టను, నేను సంఘాన్ని వదిలిపెట్టను, నేను దేవునికి దూరం కాను, నేను దేవునికి దూరం అవను. 3, ఏది లేకపోయినా రాకపోయినా, గట్టిగా, ఏది లేకపోయినా రాకపోయినా దేవుని యందు నేను ఆనందిస్తా, దేవుని యందు నేను ఆనందిస్తా. 4, దేవుని చిత్తాన్ని వెతుక్కుంటున్నాను, దేవుని చిత్తాన్ని. నీ బిడ్డ విషయంలో, గొడ్డ విషయంలో, ఇంటి విషయంలో, ఆరోగ్య విషయంలో, సమస్త విషయంలో వెతుక్కుందాం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అదే పని మీద ఉండండి. ఏ పని? తిండి తిప్పలు లేకుండా దేవుడు ఎక్కడ పెట్టావు, ఎక్కడ పెట్టావు? ఒక ఆయన అన్నాడులే, దేవుడికి అంగీకారం ఉంటేనట కుండల్లో పాలంట, బిందుల్లో పాలంట. ఎక్కడ చూసినా నీళ్లు కనపడలేదంట, పాలేనంట. అది ఆత్మీయార్థంతో చెప్పారులే. అర్థమైందా? ఎదుక్కోండి. సమస్యలు వెతుక్కుంటే నువ్వు బలహీనరాలు అయిపోతావు. అదే వాగ్దానాన్ని ఎదుక్కుంటే నువ్వు బలవంతుడు, బలవంతుడు బలహీన వాళ్ళు కాకుండా ఉంటారు. ఆమేన్. అట్టి కృపతో దేవుడు నింపురుగాక. తల వంచండి. ప్రార్థన. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలు.
క్షమించండి. ప్రియులారా, ప్రతి ఒక్కరూ కళ్ళు మూసి దేవాది దేవుని సన్నిధిలో దేవుని పిల్లల యుక్తిత్వం మాట చేత ఎలాగుండాలి, నాలుగు విషయాల్లో చివరిది దేవుని చిత్తం. ప్రభువా, నా పట్ల నీ చిత్తం ఇంతేనేమో, నీకు స్తోత్రం. నేను అది కావాలని కోరుకున్నాను, ఆ జరగలేదు గనక నీకు స్తోత్రం. నేను కావాలని అడిగాను, అది ఇచ్చావు గనక నీకు స్తోత్రం. ఇచ్చినా ఇవ్వకపోయినా, వచ్చినా రాకపోయినా, ఉన్నా లేకపోయినా దేవుని చిత్తాన్ని ఎదుక్కుందాం, దేవుని చిత్తాన్ని ఎదుక్కుందాం. ప్రియులారా, దేవుడు మన కుటుంబాల్ని కదిలించబోతున్నాడు, నీ బిడ్డల్లో గొప్ప వెలుగు నింపబోతున్నాడు. సమీపించింది విడుదల, సమీపించింది వెలుగు. సంఘములో అద్భుతాలు జరుగుతున్నాయి, ఇంకా జరగబోతున్నాయి. నీ కుటుంబాన్ని దేవుడు కదిలించబోతున్నాడు. షరాబల కబారాసి లాదారాశక రిబబల కబారాసి కదారాసి కబారాస. సహాయం చేసే దేవుణ్ణి హత్తుకుందాం. ప్రియులారా, బలహీనమైన మాటలు రానివ్వద్దు. ఏ జరిగినా నా దేవుని చిత్తం, ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడున్న కృప, కృప దయను మనం వెతుక్కుంటే దేవుని చిత్తం మనకు దొరుకుద్ది. చిత్త ప్రకారం నడుద్దాం. ప్రార్థన చేద్దాం.